దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు ఆ వైస్ ఛాన్సలర్గా సాధిస్తున్న విజయాల్లో వాళ్ళ కుటుంబ సహకారం ఏంటి వాళ్ళ అమ్మ నాన్న గురువుల స్ఫూర్తి ఏంటి ఈ కుటుంబ విజయాలతోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎలా విజయాలు సాధించారు అనేది ఇప్పుడు మనం ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ గారి మాటల్లో విందాం నేను యాక్చువల్గా రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడే నైన్టీన్ ఎయిటీలో నా పిహెచ్డీ ఎయిటీ టూలో వచ్చింది యూనివర్సిటీ సర్వీస్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో జాయిన్ అయినాం మా మిస్సెస్ అప్పటికే ఆ కాలేజీలో రామచంద్ర కాలేజ్ కొత్తగూడెంలో డాక్టర్ లక్ష్మీ అని అప్పటికి ఎంఎస్ అక్కడ బీఎస్సీతోనే ఆఫ్ చేసి మా నాన్నగారు తను పుట్టడంతో అక్కడ ఉద్యోగంలో జాయిన్ కావటం జరిగింది తను అప్పుడు డెమాన్స్ట్రేటర్గా చేస్తున్నారు నాకు ఉద్యోగం లేదు రీసెర్చ్ కాలర్ ఆరు వందల ఫెలోషిప్ ఉండేటప్పుడు ఆ ఫెలోషిప్తోనే ఉన్నప్పుడే మ్యారేజ్ కావటం నాకు జాబ్ వచ్చేంత వరకు తను అక్కడ నేను ఇక్కడ మధ్యలో తిరగటం బీఏడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చిన్న రూమ్ తీసుకుని ఉండటం ఇటువంటి జరిగాయి అయితే మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి కూడా నాకు సహకారం పూర్తిగా లక్ష్మీవాణి నా వైఫ్ సపోర్ట్ వల్లనే నేను ఆ రీసెర్చ్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోగలిగాను లేకపోతే రోజు గొడవ పెట్టి తొందరగా రండి ఇక్కడే ఉండండి పది రోజులు ఉండి రోజు రీసెర్చ్ అయితే తెలుండి అని అన్నట్టయితే నేను టైమ్లీ రీసెర్చ్ కంప్లీట్ చేసుకోను సో తను కూడా చదువుకుంది కాబట్టి కోఆపరేట్ చేసింది నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు తను బిఎడ్ కంప్లీట్ చేసుకుంది ఈ విధంగా తను ఎదుగుతూ నా ఎదుగుదలకు కూడా తను తోడ్పడింది నేను కూడా ఆమెని చదివించాను ఓకే మ్యారేజ్ అయిన తర్వాత బీఏడ్ చేస్తుంది ఎంఎస్సీ చేస్తుంది పిహెచ్డీ చేస్తుంది ఇవన్నీ చేస్తూ ఉద్యోగం చేస్తూనే చేశారు కాబట్టి తన సహకారం నాకు ఎంతో ఉంది నా ఎదుగుదలకి అఫ్కోర్స్ పేరెంట్స్ ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత ఇక ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి మనకి సహకారం అంటే ఏంటంటే ఫ్యామిలీ సపోర్టే ఫ్యామిలీ సపోర్టు వాళ్ళ అమ్మ నాన్నగారు ఫస్ట్ కలెక్టర్ బ్రిటిష్ టైంలో ఫస్ట్ ఇండియన్ కలెక్టర్గా పనిచేశారు సో తన సైడు ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నేనే ఒక గ్రామీణం నుంచి తక్కువ నార్మల్ మా నాన్నకి రాయటం చదవటం మా అమ్మకి అది కూడా రాదు అక్కడ నుంచి వచ్చాను సో ఈ అట్లా కల్చరల్ గ్యాప్ ఉన్నప్పటికి కూడా మేము ఎంతో కలిసిపోయి అన్యోన్యంగా డబ్బులు కూడా ఎక్కువ తను తన కుటుంబం నుంచి మనకు సహాయించే పరిస్థితి లేదు మా కుటుంబం నుంచి మీ ఇద్దరం కూడా తను వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసేది నేను మా వాళ్ళకి హెల్ప్ ఇద్దరం కలిసి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు మా పేరెంట్స్కి హెల్ప్ చేయాలన్నా మా మిస్సెస్ నో అని లేదు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ చెల్లెళ్ళకి ఎవరికన్నా హెల్ప్ చేయాలంటే కూడా నేను అనలేదు ఎందుకంటే మా మదరిండ్ల లాస్ట్ టెన్ ఇయర్స్ మా ఇంట్లో ఉన్నాను మా బాబు రఘురామ్ అతను బీటెక్ చేశాడు సీబీఐటీలో తర్వాత పీజీ డిప్లొమా చేశాడు అది కెనడా వెళ్ళి కెనడాలో క్యాలగిరి అనే టౌన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు టూ థౌజండ్ థర్టీన్లో నేను వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడే అతను మ్యారేజ్ అయింది ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాదు అమ్మాయినే అయితే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి రీసెంట్గా అంటే టూ ఇయర్స్ క్రితం టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ కవలపిల్లలు జంట ఒక పాప బాబు చాలా ముద్దుగా ఉంటారు ఓవరాల్గా చాలా సంతోషమైనటువంటి ఫ్యామిలీ నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా పేరెంట్స్ హెల్ప్ చేశారు గురువులు హెల్ప్ చేశారు వాళ్ళకి కృతజ్ఞత కానీ నేను పెద్దవాడిని అయిపోయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు పూర్తి సహకారం ఇచ్చి నా యొక్క ఎదుగుదలకి తోడ్పడినందుకు మా వైఫ్ డాక్టర్ లక్ష్మి వాణికి కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నాను